నమస్కారం సార్. శ్రీ మాత్రే నమః. సార్, పెద్దవాళ్ళు అంటుంటారు కిచెన్లో ఆడవాళ్ళు తప్పులు చేయకూడదు. కిచెన్లో ఎలాంటి తప్పులు చేయాలి, ఎలాంటి మంచి చేయాలి అన్నది ఏమైనా ఉంటుందా? అంటే కిచెన్లో తప్పులు అంటే వాళ్ళు పనిగట్టుకొని చేసే తప్పులను కాదు. అక్కడ ఎటువంటివి జరుగుతూ ఉంటాయంటే, సర్వసాధారణంగా ఆడవాళ్ళనే కాదు కిచెన్లో స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు కొన్ని తప్పులు చేయకూడదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమిటది అంటే, స్నానం చేయకుండా కిచెన్ దగ్గరికి వెళ్ళకూడదు అంటారు. అది అగ్నికార్యం, అగ్నిని ముట్టిస్తున్నాము, అగ్ని దగ్గరికి వెళ్ళినప్పుడు పవిత్రంగా ఉండాలి. ఓకే, పవిత్రంగా అంటే మానసికంగా పవిత్రత ఉంటుంది. అది ప్రతి ఒక్కరి లోపల మనం బయటికి చూడడానికి అపవిత్రంగా అంత వాష్ చేసుకోకుండా ఎలా ఉన్నా మానసికంగా పవిత్రంగా ఉండడం ముఖ్యం, చాలా ముఖ్యం. ప్లస్ దాంతోపాటు శారీరకంగా కూడా పవిత్రంగా ఉండాలి స్టవ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు. అయితే ఇక్కడ వీళ్ళు చేసే, పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు, చేసే మిస్టేక్స్ ఒక ఎత్తు అయితే కిచెన్లో కొన్ని కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి జోన్స్ మార్పుల వల్ల. అదేమిటంటే, ఇప్పుడు సర్వసాధారణంగా కిచెన్ ఆగ్నేయంలో రావాలి కదా, అగ్ని అక్కడ ఉంటుంది కాబట్టి శాస్త్రంలో ఆగ్నేయ పాకముచ్యత అని చెప్పారు కాబట్టి అగ్ని అక్కడ పెట్టి పాకము అంటే వంట ఉండడం చేయమని చెప్పి చెప్పింది శాస్త్రంలో. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే, మనకి 15-20 డిగ్రీస్ తిరిగినప్పుడు ఆ మూలను పెట్టుకున్న కిచెన్ కాస్త ఈ ఇటు సైడ్ వచ్చేస్తుంది. అంటే ఇవాళ రేపు మీరు కనుక కిచెన్స్ కనుక చూసినట్లయితే మొత్తం ప్లాట్ఫామ్ ఉంది, ఈ మూలకి ఒక సింక్ పెడతారు తెలుసా, లెఫ్ట్ సైడ్ మూలకి సింక్ ఉంటుంది, కిచెన్ బండి ఉంటుంది మొత్తం, ఆ కిచెన్ రూమ్లో ఈశాన్య మూల సింక్ ఉంటుంది. అవును, సర్వసాధారణంగా. అయితే ఆ సింక్లో చేసే 2-3 మిస్టేక్స్ చెప్తాను. చెప్పండి సార్. ఒకటి, ఆ సింక్ ఒక్కొక్కసారి ఆగ్నేయంలో వస్తుంది పర్టికులర్గా, ఇదంతా కూడా దక్షిణాగ్నేయంలోకి వస్తుంది పోయి ఏది 15-20 డిగ్రీస్ తిరిగినప్పుడు. ఇప్పుడు ఆగ్నేయంలో గొయ్యి ఉండవచ్చా? గొయ్యి ఉండకూడదు, ఆగ్నేయంలో గొయ్యి తోగకూడదు అంటారు. చాలామంది ఇళ్లలో భార్యాభర్తల మధ్యన గొడవలు వస్తున్నాయన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నా, కారణం ఏమిటి అంటే 2 కారణాలు. ఒకటి, ఆ సింక్ ఆగ్నేయంలోకి వచ్చేస్తుంది ఒకసారి ఇటు తిరిగినప్పుడు, ఆగ్నేయంలో గొయ్యి ఏర్పడింది. రెండవది, ఆ సింక్లో మనం ఏం చేస్తాం, తిన్న ప్లేట్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెడేస్తూ ఉంటాం, తిన్నటువంటి పళ్ళాలు అలా స్టాక్ ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, ముందు రోజు ఈవినింగ్ ఎప్పుడో తిన్న పళ్ళం రేపు పొద్దున్న పని మనిషి వచ్చేదాకా కడగదు. కాబట్టి ప్లేట్లు ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం చాలా ముఖ్యం. దీనిలో 2 రకాలు ఉన్నాయి. ఏమిటది అంటే, మనం వాస్తుపరంగా అగ్నిదేవుడు ఆగ్నేయ భాగం కనుక అక్కడ వచ్చి అక్కడ ఎంగిలిపల్లెం పెట్టడం వల్ల అగ్నిదేవుడికి ఎంగిలిపల్లెని సమర్పించిన ఫలితం వస్తుంటుంది. రెండవది ఏమవుతుందంటే, మీకు ఎంగిలిపల్లెం ఉన్నప్పుడు అక్కడ కొన్ని పురుగులు కావచ్చు, లేకపోతే కొంత మనకు తెలియని కొన్ని జీవులు కావచ్చు అక్కడికి వస్తూ ఉంటాయి. దాని పక్కనే పొయ్యి ఉందిగా వండుతున్నాంగా వంట, మరి 2 పక్కపక్కన ఉండే పరిస్థితి ఏమిటి? మరి అదే వెళ్ళి అక్కడ మనకి ఆ వండే పదార్థాలకు సంబంధం కలుగుతుందిగా. మరి అలాంటప్పుడు అనారోగ్యాలు వస్తాయా రావా? వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మనం ఏం చేయాలి, ఒకటి, జోన్ పర్ఫెక్ట్గా మన పొయ్యి దగ్గర ఆగ్నేయం ఉందా, పొయ్యిని దాటి ఇటు వచ్చేసి ఈశాన్యంలో గొయ్యి దగ్గరికి ఆగ్నేయం వచ్చిందా చూసుకోవాలి. అక్కడ కనుక ఆగ్నేయం వచ్చినట్లయితే ఆ సింక్ పైన ఏదైనా ఒక గ్రీన్ కలర్ది ఒక బోర్డు లాంటిది ఏదైనా సార్ అడ్డం పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా పొరపాటును కూడా అక్కడ సింక్లో మాటిమాటికి ఎంగిలివన్నీ తీసుకెళ్ళి అక్కడ వేయకూడదు, ఎక్కువగా వేయకూడదు. అప్పటికప్పుడు కడుగు వేసుకున్నామా, పక్కన పడేసామా, మళ్ళీ సర్దేసుకున్నామా, అంతేగాని దాని అలా స్టాక్స్ పెట్టకూడదు. 2-3 రోజులు స్టాక్స్ కూడా ఉంటాయి కొంతమందికి అక్కడే ఆ పురుగులు. ఇప్పుడు ఏమవుతుందండి, ఎంగిలి పదార్థం అంటేనే మీరు చూడండి అక్కడ ఏమవుతుంది, చిన్న చిన్న పురుగులు మనకు కంటికి కనబడేవి కనబడనివి తిరుగుతూ ఉంటాయి అక్కడ, గమనించారు ఎప్పుడైనా? అవి ఏమవుతాయి, ఇక్కడ వాలి ఆ పురుగులు ఇంకో దగ్గర వాలింది అనుకోండి ఇంట్లో ఆ కిచెన్ రూమ్లోని, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మరి అక్కడ వాళ్ళు అక్కడ వస్తుందిగా సైంటిఫిక్గా కూడా చూసుకుంటే దగ్గర. అంటే మనం ఏం చేయాలి, ఆగ్నేయంని ఆగ్నేయ రూమ్ని వీలైనంత మటుకు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ ఈశాన్యంలో జరిగే సింక్ ఎక్కువ స్టాక్ వల్ల ఈ ప్రభావం ఉంటుంది. ఇక రెండవ పాయింట్, చిమ్నీలు వస్తాయి ఇవాళ రేపు అంతా కూడా, వంట వండిన తర్వాత ఇందులో చెల్లిపోతూ ఉంటుంది, అది ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయించుకుంటూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు క్లీన్ చేయించుకోరు లోపల, ఆ ఆయిల్ అదంతా కూడా ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి డస్ట్ ఏదైతే ఉందో, ఒక రకమైనటువంటిది ఏదైతే ఉందో అదంతా ఆగ్నేయంలో సమకూరుతుంది. అప్పుడు ఆగ్నేయం ఏమవ్వాలి, పాడైంది.
వాస్తుపరంగా. వాసుదోషం ఆగ్నేయంలో వస్తే ఏమవుతుంది, ఇంట్లో ముఖ్యంగా స్త్రీలకు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. స్త్రీకి అనారోగ్యం కదా, ఆగ్నేయం ఎందుకు, శుక్రుడు కారకుడు. స్త్రీకి అనారోగ్యం రావడానికి కారణం ఒకటి, ఆగ్నేయంలో ఈ దోషం ఏర్పడడం వల్ల. అనారోగ్యమే కాకుండా వీళ్ళు ఏదైతే ఫైనాన్స్ ప్రొడ్యూసింగ్ జరగదు, ప్రొడ్యూస్ అవ్వాల్సింది అవకాశాలు వస్తుంటాయి. వాడు ఏదో షాప్ పెడతాడు, వస్తుంటాడు వెళ్ళిపోతుంటాడు, కానీ ఎవడు కొనుక్కుంటాడు దగ్గర డబ్బులు పెట్టి. జాబులు కూడా అంతే, ఇంట్లో ఏదైనా చేసినా సరే కలిసి రాకపోవడం, మాటి మాటికి రక్త సంబంధికుల మధ్యన గొడవలు రావడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటాం చేయముంది సింక్ 3 నెలలకోసారి 2 నెలలకోసారి క్లీన్ చేసుకోవాలి సర్వసాధారణంగా. అలాంటిది వీలైతే ఏముందిలే చేద్దామని 6 నెలలకో సంవత్సరానికి ఎప్పుడో పిలుస్తారో మొత్తం జమ అయిపోయి ఉంటుంది. ఆ ఆగ్నేయ భాగంలో అలా జమ అయిపోయి పాడైపోయిన పదార్థం ఏదైతే ఉందో శుక్రుడికి సంబంధించినటువంటిది నెగిటివ్ ప్రభావం ఇస్తూ ఉంటుంది, దానివల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఫైనాన్స్ విషయంలో. కాబట్టి ఈ రెండు విషయాలు, ఆగ్నేయంలో గొయ్యి ఏమైనా వచ్చిందా, అలాగే ఎందుకంటే సర్వసాధారణంగా ఏమవుద్దంటే ఆగ్నేయంలో కిచెన్ వస్తుంది, ఈ సింక్ ఏదైతే ఉందో తూర్పు ఆగ్నేయంలోకి వెళ్ళిపోతుంది, అక్కడ ఉండొచ్చు తప్పులేదు. మళ్ళీ ఆగ్నేయంలో గొయ్యి రాకూడదు కానీ తూర్పు ఆగ్నేయంలోకి రావచ్చు, దానివల్ల మిస్టేక్ ఏముండదు. తిరిగింది అంటే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంట్లో ఉండే వాళ్ళకి ఫైనాన్షియల్గా కానీ ఆరోగ్యంగా కానీ భార్యాభర్తల మధ్య సఖ్యత కానీ వివాహాలు సెట్ అవ్వడం కానివ్వండి, అనవసరమైనటువంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండడం కానివ్వండి, ఈ అనారోగ్యాల బారిన పడకుండా ఉండడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. హెల్త్కు అండ్ ఫైనాన్షియల్కి మెయిన్ ఉండే జోనే ఆగ్నేయం. ఆగ్నేయంలో మనకు తెలియకుండా ఈ తప్పిదాలు జరుగుతుంటాయి, అలాగే బ్లాక్ బండ ఇవన్నీ మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. శ్రీమాత్రే మహా.